నిన్నలా మొన్నటి దినము మన ఇర్ఫాన్ బాషా అన్న మన హిదాయత్ అన్న వీళ్ళంతా ఐరన్ ఖాజా అన్న వీళ్ళంతా ఏదేదో ఊహించుకొని ఊహాగానాలతో చాలా మాట్లాడినారు మనము ఏదో మన 200 ఓట్లకే పరిమితం అని చెప్పి మన ఒక వార్డుకే అని పరిమితం అని చెప్పి చాలా విషయాలు మాట్లాడినారు మనము 2 ఒక వార్డుకే పరిమితం అయితే మనం 200 ఓట్లకే పరిమితం అయితే మనం పోయిన పోయి ఆడ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పోయి కండువ కప్పుకున్నందుకు మీరు ఇంతమంది ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినారు మీరు ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నారు ఇంత బాధపడుతున్నారు ఇర్ఫాన్ అన్న నువ్వు మాకు జనాలు లేరు మాకు ఇది లేరు మా ఎవరు లేరు మాకంత హోపిక లేదు అని చెప్పి చెప్తున్నావు మాకు సత్తా లేదని చెప్పి చెప్తున్నావు 2024 ఎన్నికల్లో చెప్తున్నాను చూడు రాసి పెట్టుకో కనీసం అంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మా కుటుంబం నుంచి మా నియోజకవర్గం నుంచి మా వాళ్ళ నుంచి మొత్తం అంతా కలిపి 20,000 ఓట్లు చీల్చకపోతే మీ నుంచి మేము రాజకీయాలకు ఇది చేసుకుంటాం పో అతను హిదాయత్ అన్న అసలు నిన్న ఎవరు ఇతను మాట్లాడిందని చెప్పి మా వాళ్ళకు అడిగితే ఇతను హిదాయత్ అని చెప్పి ఇది చేశాను ఎవరు అతను అసలు నా వార్డుకి ఇన్ఛార్జ్ అని చెప్తాను నాకే తెలియదు అతను ఇన్ఛార్జ్ అని చెప్పి నా వార్డుకి ఇన్ఛార్జ్ అంట అతను వచ్చి ఏదో కార్యక్రమాలు చేస్తాడంట నా ఏందో అతను అసలు లీడరా అతను అతను రాజకీయాల నుంచి రాజీనామా చేయడానికి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి అతను అసలు రాజకీయ నాయకుడు అతను ఎప్పుడు ఏ వార్డు అసలు ఎక్కడా నీ ఇల్లు ఎక్కడా నీ వార్డు ఎక్కడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నువ్వు పోటీ చేస్తావా నువ్వు నా ఇలాంటన్నీ మాటలు వద్దు ఎంతలో మాట్లాడాలో అంతలే మాట్లాడాలి ఏ విధంగా ఉంది ఏం లేదు మనము మా కుటుంబం తరపున మేమంతా ఒకటిగా ఉన్నాము మేమంతా ఒక మీ మేము కుటుంబం మా ఫ్యామిలీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన తర్వాత 5 ఏకగ్రీవం చేసినామా లేదా మీ మనస్పార్థలకి మీ మనసులకు తెలుసు ఒక ఎంపీ 3 MPTCలు శేఖర్ అన్న సర్పంచ్ మేము పార్టీలో చేరక ముందే సోమరాళి పంచాయతీ శేఖర్ అన్నకు ఏకగ్రీవం చేపించామా లేదా ఎవరు చేపించింది అడగండి మీ బంగారెడ్డి అన్నకే చెప్పమడండి బంగారెడ్డి అన్నదే చెప్పని ఎవరు చేపించారు ఏకగ్రీవము మా నాన్న కాదా మా ఫ్యామిలీ కాదా 22 మీరు ఏకగ్రీవం చేపించారు విత్డ్రా చేసుకున్నారు ఓకే 23 ఎవరు చేపించారు విత్డ్రా 24, 25, 18, 15 ఇవన్నీ ఎవరు చేపించారు మా నాన్న కాదా మళ్ళీ 14వ వార్డు 19వ వార్డు ఇవన్నీ గెలిపించడానికి 24వ వార్డు ఇవన్నీ గెలిపించడానికి కృషి చేసింది 12వ వార్డు కృషి చేసింది ఎవరు మా నాన్న కాదా మా ఫ్యామిలీ కాదా మా కుటుంబం కాదా నా మేము ఎవరు ఏమి మేము చేరితే ఎంత ఇదవుతుంది మేము పక్కకు తప్పుకుంటే ఏం నష్టం అవుతుంది ఏం లాభం అవుతుంది మీ మనుషులకి మీ వాళ్లకు ప్రొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు ఇవన్నీ ఏమన్నా మనం ఏమన్నా మాట్లాడితే ఏం లేదు మన ముస్లిం సోదరులకు కూర్చోబెడతారు మాకు మాకు పెడతారు మనం ఏమన్నా మాట్లాడితే మన సోదరులకే మాట్లాడుకోవాలి మనము ఇంతకు ముందు కూడా ఒకసారి నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడే ఒకసారి మునీర్ అన్న మీద ఇదే విధంగా చెప్పి ఇదే విధంగా అన్ని ప్రెస్ మీట్లు పెడితే అప్పుడు కూడా చెప్పినాను నా ఇవన్నీ వీళ్ళు ఉత్త మన ముస్లిమ్స్ కౌన్సిలర్స్కి మన మైనార్టీలకి మన బీసీలకి మనకే పెడతారు వీళ్ళు ఎవ్వరు ఇది చేయరు మనము ఏది ఉంది వాస్తవం ఏముంది వాళ్ళకి అడిగిన మా చిన్నాన్న అడిగాడు ఇప్పుడు ప్రశ్నలు ఎన్ని ప్రశ్నలు అడిగాడు ఆ ప్రశ్నలకి జవాబు ఇవ్వగలుగుతారా ఇవ్వరు ఇవన్నీ పక్కన పెట్టి వేరే మాటలు అన్నీ చాలా మాటలు మాట్లాడతారు వాస్తవం ఏముంది ఏం లేదని ప్రొద్దు ప్రజలకి అందరికీ తెలుసు ఆ వాస్తవానికే అంకితమై ఇది చేస్తారు 2024 ఎలక్షన్లో మనం ఏంది మన సత్తా ఏందనేది ఖచ్చితంగా మనం చూపిస్తాము మా ఫ్యామిలీ ఏమనేది మా కుటుంబం ఏమనేది మా నియోజకవర్గం మా వాళ్ళు మొత్తం అంతా కలిసి ఏమనేది మనం చూపిస్తాము మీరు ఏం టెన్షన్ పడొద్దు అప్పుడు తర్వాత అప్పుడు చూసుకుందాము ధన్యవాదాలు